రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వాటికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లుగా చెబుతున్నారు. డీటెయిల్స్ అంటే అసలు కంప్లీట్ గా రైట్ రైట్ రేణు, కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం. ప్రజెంట్ మనతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వారిని మరింత సమాచారం తీసుకుందాం. సార్, ఈరోజు నితిన్ గడ్కరీని కలిసి 2 రోజుల క్రితం కూడా మీరు కలిశారు, ఇప్పుడు సీఎం గారితో పాటు కలిశారు, ఎటువంటి విషయాలపై చర్చించారు? నితిన్ గడ్కరీ గారిని మొన్న కలిశాము, నిన్న నేషనల్ హైవే చైర్మన్తో. ఈరోజు మా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నేను కలిసి, ఇంకా పెద్దపల్లి ఎంపీ గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు, వివేక్ గారు కలిసి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి, ఇక ఇన్ని రోజులకు నా కృషి ఫలించింది. వచ్చే నెలలో టెండర్ పెట్టబోతున్నాం. దాంతోపాటు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి కూడా సదరన్ పార్ట్, నార్థన్ పార్ట్, నార్థన్ పార్ట్కు ల్యాండ్ ఎక్విజిషన్ అయింది కాబట్టి సదరన్ పార్ట్ కూడా వేరే నెంబర్ అవసరం లేదు. దీన్ని కంటిన్యూ చేస్తూ దాని మీద కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా ఉప్పల్ గట్కేసర్ రోడ్డు కూడా ఫోర్ క్లోజర్ చేసి ఆ కాంట్రాక్ట్ చేయలేకపోతుంది కాబట్టి కొత్తగా టెండర్ పిలిచి 1.5 ఇయర్లో పూర్తి చేయాలని. హైదరాబాద్ మన్నెగూడ రోడ్డు కానీ, ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ మీద కేంద్రం డెలిగేషన్ హైదరాబాద్కి వస్తున్నది. ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్నీ కూడా పూర్తి చేస్తాం. గత లాస్ట్ ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళుగా పట్టించుకోపోగా కేంద్రానికి వెళ్ళి ఎన్నో రాష్ట్రాలకు 100,000 కోట్ల నేషనల్ హైవే నిధులు వచ్చి రోడ్లన్నీ బాగు చేసుకుంటే ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళతో, కానీ పోయిన ప్రభుత్వానికి ఏమీ లేదు. ఇంతసేపు ఘర్షణలాగా పెట్టుకున్నాడు, యాక్షన్ చేసుకొని ఇన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉంటే ఇలా 5 మినిస్టర్లు సీఎం గారిని కలిసి, గడ్కరీ గారి సంగతి మీకు తెలుసు, పాజిటివ్ మనిషి ఆయన, పార్టీలకు అతీతంగా సమయం ఇచ్చి నేరుగా పార్లమెంట్ వచ్చి లంచ్ చేయకుండా మాతో 2 గంటలు చర్చించి అన్ని సాల్వ్ చేసాం. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఆర్ఎండ్బి శాఖ నా తరఫున, మా ప్రజల తరఫున కృతజ్ఞతలు. విజయవాడ హైదరాబాద్ హైవేపై దాదాపు రోజుకు 60,000 పైగా వాహనాలు రన్నింగ్ ఉంది, దానికి సంబంధించి ప్రధానంగా యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. చెప్పాను 40,000 తప్పు చెప్తున్నా, 60,000 పైన వస్తున్నానంటే ఆయన అన్నాడు 6 లేన్ కానీ 8 లేన్ చేసినా తక్కువనే, కాకపోతే 6 లేన్కు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది కాబట్టి, 6 లేన్కు ల్యాండ్ ఎక్విజిషన్ తక్కువ లేదు కాబట్టి ఫస్ట్ 6 లేన్ చేద్దాం. దానికి ప్యారలల్ ఇంకొక గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా డిపిఆర్ జరుగుతుంది, ఒక 7-8 వేల కోట్లతో అది వచ్చే వరకల్లా 5-6 ఇయర్స్ పడుతుంది. దానికంటే ముందు ఇప్పుడున్నదాన్ని 6 లేన్గా జూలైలో టెండర్ పిలిపిస్తున్నా. మొన్న యాక్సిడెంట్ స్పాట్లో 320 కోట్లతో వర్క్ స్టార్ట్ చేయించిన మేరున్నా, మీరు చూడండి మధ్యలో 3 మాసాలు ఎలక్షన్ కోడ్ ఉన్నది, మా గవర్నమెంట్ వచ్చి 3 మంత్సే అయింది, ఇన్ని సమస్యలు సాల్వ్ చేశాము. పోయిన 10 ఏళ్లలో ఆర్ఎండ్బి శాఖ, ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఈ సమస్యల గురించి మాట్లాడినా? అందుకని తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంతో నిధులు తీసుకొచ్చి రీజనల్ రింగ్ రోడ్ అంటే, గతంలో ఓఆర్ఆర్ నిర్మించిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేసిందో, ఇన్వెస్ట్మెంట్స్కు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కు, హౌసింగ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో కానీ, ఈ రీజనల్ రింగ్ రోడ్తో హైదరాబాదే గేమ్ చేంజర్గా మారిపోతుంది, సూపర్ గేమ్ చేంజర్గా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్కు హబ్గా చేయడానికి ఈ రీజనల్ రింగ్ రోడ్డు తోడ్పడుతుంది. దానికి సంబంధించి ఇవాళ ఫైనల్ డిసిషన్గా వచ్చే వారం 10 రోజులనే ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. సంబంధించి వివాదం కొనసాగుతుంది, తొలగించి దాని గురించి చర్చించారా? అన్ని పరిష్కారాలు అయిపోయినాయి, వచ్చే నెలలో టెండర్ పిలుస్తున్నాం. మరోవైపు ఇప్పుడు రాజకీయ విషయానికి వస్తే తెలంగాణ చేరికలు కొనసాగుతున్నాయి, నో కామెంట్ రాజకీయాలు, ఐ డోంట్ నో.